హాయ్ అండి, ఇవాళ మనము చేపలు ఫ్రై చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చేపలు అండి, ఇవి మంచిగా కడిగి పెట్టినండి. పెద్ద ముక్కలు మంచిగా ఉన్నాయి, కడిగి పెట్టిన. ఒక కిలో ఉంటాయండి ఇవి. ఇక తోక తలకాయ తీసేసిన అండి. ఒక కిలో చేపలు ఉంటాయండి ఇవి. కావాల్సిన పదార్థాలండి. కారం అండి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కార్న్ఫ్లవరు, మైదా, కొద్దిగా రవ్వ అండి. ఇవి చేపలు, ఇవి రవ్వలు అద్ది వేద్దామండి. కొద్దిగా జీలకర్ర అండి, ఇది మెంతులు అండి ఇవి. కొద్దిగా జీలకర్ర అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఒక ఉల్లిగడ్డ అండి, కొబ్బరి అండి. అయితే ఈ మెంతులు వేయించినండి. ఈ మెంతులు వేయించుకున్నా, ఈ జీలకర్ర వేయించిన, కొద్దిగా కొబ్బరి కాల్చినండి, కొద్దిగా తీసుకున్నా. ఇంత చిన్న ఉల్లిపాయ కోసి నూనె పోసి ఫ్రై చేసినండి. ఇవి ఫ్రై చేసి ఈ కొబ్బరి, ఉల్లిగడ్డ, ఇవి మెంతులు, జీలకర్ర, ఇవి కొత్తిమీర అండి, కొత్తిమీర, ఇవి ఐదు పేస్ట్ చేసినండి. కొద్దిగా పులుసు వేసినండి, అలా కొద్దిగా లైట్గా పులుసు వేసినండి. అయితే ఇప్పుడు ఇలా ఐదు ఉన్నాయండి, ఉల్లిగడ్డ, కొబ్బరి, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర అండి, కొద్దిగా పులుసు. ఆరు వస్తువులండి ఇలా పేస్ట్ చేసిన. ఈ చేపలలో మసాలా కలుపుకుందామండి. ఇది మనము చేపలు వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇది ఉప్పు అండి, ఒక స్పూన్ తీసుకుందండి. కొద్దిగా పసుపు వేద్దామండి. కారం పొడి అండి, చిన్న స్పూన్తోని రెండు తీసుకుందండి. గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవి ఐదు ఉన్నాయండి, కొబ్బరి, ఉల్లిగడ్డ, మళ్ళా అదేంటి, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర, కొద్దిగా పులుసు వేసినండి. వేసి ఏదంతా వేసిన ఆరు వస్తువులు ఉన్నాయండి ఇలా. ఈ ముక్కకు మసాలా పట్టుకుంటే మంచిగా అనిపిస్తుందండి. ఇది కలుపుకుందామండి. ఇది ఇప్పుడు ఒక గంట రెండు గంటలు నానండి మంచిగా. ఈ కారం ఉప్పు అంతా పట్టుకుంటుంది. ఒక గంట రెండు గంటల తర్వాత ఫ్రై చేద్దామండి. పెద్దగా ఉందండి, పెద్దగా ఉన్నది. ముక్కలు మంచిగా మందంగా పట్టినాయండి,
ఫ్రై గిట్లనే మందంగా ఉండాలండి ముక్కలు మంచి ఒక గంట రెండు గంటలు నానబెడతాను పెట్టి అట్లనే పెట్టేస్తే ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుందండి తినేటప్పుడు టేస్ట్ అనిపిస్తుంది అసలు అంత మంచిగా ఉంటుందండి చేపలకు ఇప్పుడు ఇంత కార్న్ఫ్లోరు మైదా రెండు వేసుకుందామండి నిమ్మకాయ బదులుకు మసాలా పట్టినా కదండి కొద్దిగా లైట్గా పులుసు వేసినండి అలా చింతపండు పులుసు కొబ్బరి ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు కొత్తిమీర మళ్ళీనేమో లైట్గా నిమ్మకాయ బదులుకు పులుసు వేసినండి అలానే ఇప్పుడు ఇలా నిమ్మకాయ వేసుకోకుండా నడుస్తుందండి ఇవి మంచిగా నానాలండి ఒక రెండు గంటలు నానబెడదామండి గంట లేదా ఒక రెండు గంటలు ఇది రెండు గంటలు నానిన తర్వాత ఈ రవ్వ ఉంది కదండి ఈ రవ్వల ఇవి ఇట్లా అద్ది మనం ఫ్రై చేసుకుందామండి మొన్న ఇప్పుడు ఒక గంట రెండు గంటలు నానాలండి మంచిగా ఒక రెండు గంటలు అయిందండి నూనె పెట్టినండి కాగింది ఇక్కడ ఇప్పుడు మనం ఇవి వేసుకుందామండి ఇది రవ్వ అండి రవ్వ రవ్వలా అద్దుతుందండి ఇది మంచిగా ఉంటుందండి కర్రం కుర్రం ఉంటాయండి మార్చుకుందామండి
మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాల్చుకుంటే తినేటప్పుడు మంచిగా కడక వస్తుందండి, క్రిస్పీగా వస్తుంది, చాలా తినేటప్పుడు టేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ సైడ్లో కాల్చుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ రవ్వ తినం కదా. ఇట్లా ఈ పక్క కూడా మంచి కాలుతుందండి. మేము తెచ్చిన చేప పెద్దగా ఉన్నాయండి, ముక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. లోపల దాకా మంచిగా ఎగుతాయండి అవి, ఎందుకంటే పైన ఇక రవ్వ దినము అన్నీ మనము కార్న్ఫ్లోర్ మైదా కలిపినాం కదా. ఇక ఈ కలర్ కావాలండి మంచిగా, ఈ కలర్ వస్తే తీసేయచ్చు. తీసేద్దామండి, మంచి గాలిందండి అది. ఇంకొకటి వేసుకుందామండి. ఇది వేసిపోతా, గుడ్ వేసేది ఉండే బాబు పటపట. ఇది వేసేస్తుందండి, ఇవన్నీ ఇట్లనే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కాలింది కదండి, సేమ్ ఇట్లనే తీయాలండి. బాగా కాలిందండి, మంచిగా కాలింది, లోపల వరకు వేయింది, మంచి వాసన చాలా మంచిగా వస్తుందండి. ఇవన్నీ ఇట్లనే తీసుకుందామండి మనము. ఇది అద్దుదామండి, ఇక లాస్ట్ ఒకటే ఉందండి, అయిపోయినాయి. ఇది తినేటప్పుడు ఎంచుకోవాలండి, మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి తింటుంటే. ఇప్పుడు చలికాలం కదండి, ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి. ఇవి పచ్చి బొమ్మిడి చేపలు అని దొరుకుతాయండి, మనం బొమ్మిడి చేపలు తింటాం కదా, అవి పచ్చివి దొరుకుతాయి. అవి ఇట్లనే ఇట్లనే అద్దె వేసుకోవాలండి, చాలా రుచి ఉంటాయండి అవి. అయిపోయింది అండి, ఇదిగా మొత్తం ఏం చేసినామండి. కడకైనాయండి మంచిగా, అది
అదే చికెన్ ముక్కలు అయితే మనం కొద్దిగా కొడుగుడ్డు కలిపి అద్దితే అది ఊడిపోదండి రావా. ఇక చేపలు కదా, చేప గుడ్డు చేప చికెన్ తినొద్దని అంటారు ఒక్కసారి. ఇక అట్లానే ఇక వేయలేదండి గుడ్డు. ఇప్పుడు గుడ్డు వేసి కలిపితే అది రవ్వ కూడా ఊడిపోదండి, మసాలా కూడదు రవ్వ కూడదు. అయినా కాన్ఫ్లోర్ మైదా వేసినాం కదా, మళ్ళీ కూడా గుడ్డు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అదే చికెన్కి అయితే నడుస్తుందండి. చేప పెద్దగా ఉన్నది, ముక్కలు కూడా మందంగా ఉన్నాయి. ఇట్లా లాస్ట్ ఉంది కదండి, ఆ కింద రవ్వ ఊడిపోతుంది కదా, అదంతా అంటుకుంటున్నది అది. చేప ముక్క తొందరగా వేసుకోవాలి. ఇంకా మనం ఇట్లా కారం ఉప్పు కలిపి ఒక 2 గంటలు 3 గంటలు నానబెట్టినామంటే ఇంకా తొందరగా వేస్తుంది. ఆ పక్క ఈ పక్క ఇట్లా కాల్చుకుంటే అండి పక్కలు కూడా కాలిపోతాయి. ఇప్పుడు మనం కిందని కింద పైన కాలుస్తే పక్కలకు పచ్చితనం అట్లనే ఉంటుంది. పచ్చితనము ఎందుకంటే రవ్వ దినం అంటే కొద్దిగా రాలిపోతుందండి అది. ఈ రవ్వలు అది తింటే అండి క్రిస్పీ క్రిస్పీ ఉంటాయండి. తింటుంటే ఇట్లా కర్రం కుర్రం కర్రం కుర్రం మనము మురుకులు తిన్నట్టు అనిపిస్తుందండి. తీసేద్దామండి, ఇష్టం బంద్ చేస్తున్నా. అయిపోయిందండి, చేప ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇట్లా అప్పుడప్పుడు ఉత్తగా మనం మసాలా వేసి కార్న్ఫ్లోరు మైదా కలిపి వేయించుకుంటాం కదండి, ఫ్రై చేసుకుంటాం కదా, ఇట్లా రవ్వ అద్దె కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వేడివేడి తిన్నా కూడా కడగకు ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఉత్త తెల్లన్నంలో పెట్టుకుని కూడా తినొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. చపాతీతోని పూరితోని కూడా చాలా రుచిగా ఉంటుందండి. చెయ్యండి మీరు కూడా. రెడీ అయిపోయిందండి, చేప ఫ్రై రెడీ అయిపోయింది. చెయ్యండి మీరు కూడా, చెయ్యండి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ.